మన ప్రభుత్వం 50వ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రకాష్ నగర్ 62వ వార్డ్ కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ఆధ్వర్యంలో 4వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముందుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో సమావేశమై జగనన్న ప్రభుత్వం మహిళలకు ఆసరా చేయూత జగనన్న తోడు సున్నా వడ్డీ అమ్మఒడి ఇండ్ల పట్టాలు మొదలగు నవరత్న పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా ప్రోత్సహించారో వివరించి భవిష్యత్తులో జగనన్న ప్రభుత్వంను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ కి బ్రహ్మరథం పట్టిన ప్రజలు ముందుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో సమావేశమై జగనన్న నవరత్న పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు ఇస్తున్న మన జగనన్న పార్టీని మీరు ఎప్పుడు మరవరాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 62వ వార్డ్ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పివి సురేష్, 59వ వార్డు అధ్యక్షులు పురే సురేష్ మొదలగు వారు పాల్గొన్నారు. అది కూడా చాలా త్వరలో అయిపోతుంది. అదే మీరెవరు కూడా మాకు వద్దు ఇల్లు వద్దు అని మాట మాకు అనొద్దు. ఎందుకంటే అవకాశాన్ని మీరు కోల్పోతే మళ్ళీ మనకి ఇల్లు రావు. అది మటుకు మీకు మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు గడపడ కార్యక్రమంలో ఈరోజు ఆఖరవ రోజు. ఈ ఆఖరవ రోజులో ఈ కార్యక్రమం ఎందుకు పెట్టానంటే ఏదైనా కూడా మహిళలకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దాని గురించి వివరంగా అధికారులు కానీ లేకపోతే పెద్దలు కానీ అందరూ మాట్లాడడం జరిగింది. గతంలో ఒక్కడే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, గతంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మన డ్వాక్రా గ్రూపులు ఎంత బలంగా ఉండేవా. చాలామంది చాలా పెట్టచ్చు, పేరుకి అనౌన్స్ చేయొచ్చు, కానీ ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు సంక్షేమ పథకాలన్నీ వదిలేయండి. మీ గ్రూపుల గురించి మాట్లాడుతున్నాను. ఇంత బలం ఇంత స్ట్రాంగ్గా ఒక్కొక్కరికి కూడా 70 లక్షలు 70-60 లక్షలు వచ్చే రుణమాఫీలన్నీ కూడా మరి ఎవరైనా గతంలో ఎప్పుడైనా చేశారా? ఏమా ఎవరైనా చేశారా? మరి ఏమా మరి దీనిలా ఇటువంటి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం 24లో ఏం చేయాలి? గెలిపించుకోవాలి. ఎవరి మాట మీరు వినకండమ్మా. చాలామంది నాకు తెలుసు, నేను స్వయంగా చూశాను, ఇప్పుడు వింటున్నాను. చాలామంది ఓట్లకు మోసపోయి అదే ప్రజలకు ఎవరైతే గతంలో టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మోసపోయి ఈరోజు చాలామంది వాళ్ళని నమ్మి ఓట్లేసిన పరిస్థితి ఎలా కూడా మీకు చెప్తాను. మీ గడప గడపలో కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మైక్ ఏదైనా కానీ మీకు క్లారిటీగా అనిపిస్తుంది. మన ఏరియాలో రీసెంట్గా నేను ఇక్కడ బాధ్యతలు తీసుకోగానే ఒక పెద్ద కార్యక్రమం 33,000 మంది మా ఇల్లు పట్టాలు ఈరోజు అక్కడ మన పార్లమెంట్ గ్రౌండ్స్లోనే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు తోటలోని ఇటు మన ఏంటది రాజీవ్ కాలనీ రాజీవ్ గృహం కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల సుమారుగా ఒక 44,000 ఇళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టిక్కో ఇల్లు మన ఏదైతే 62 వార్డు ఉందో సుమారుగా 100 ఇళ్ళు దాకా టిక్కో ఇల్లు వచ్చాయన్నారు. అలాగే మన ఈ సెంటుము అది ఎన్ని వచ్చాయమ్మా? 78 వచ్చాయన్నారు. మన ఓన్లీ మన 62 ఈ ప్రకాశ్ నగర్ సరే ఓన్లీ ప్రకాశ్ నగర్లో. మరి ఇవన్నీ కూడా ఇంకా 9 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా కలుపుకుంటే మన వాటిలోనే ఎన్ని వచ్చాయి మీరు గమనించారు. కానీ అప్పట్లో 2001 చెప్తున్నాను, నాకు ఏదైనా కూడా పని చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్. ఒకసారి ఎవరైనా పని అప్పు చెప్తే ఆ పని అయ్యే వరకు నిద్రపోను నేను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీకు అన్నిటి కొత్త దగ్గర ఆఫీసు, మరి ఇక్కడ కూడా త్వరలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మీకు లక్ష్మణ్ గారు ఉన్నారు, అలాగే ఇంకా మన నాయకులు అందరూ ఉన్నారు, స్థానిక నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు సంప్రదించు, వాళ్ళు నాతో మాట్లాడతారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను ఉన్నాను మీరు మర్చిపోవద్దు. ఎటువంటి కార్యక్రమం అయినా కూడా నేను తప్పకుండా అటెండ్ అవుతాను.
మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. పొలిటికల్గా కానీ లేకపోతే మీకు ఏవైనా మీకు ఎటువంటి పని అయినా మీకు ఏ సంక్షేమ పథకాలు రాకపోయినా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా నేను ఒకదాన్ని మర్చిపోకూడదు. మరి 24లో ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలి. చూడాలంటే మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా నేను ఎంచుకున్నాను కాబట్టి మీరు మంచి మెజార్టీతో నన్ను దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుని నమస్కారం అన్నమాట.